చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత సౌత్ లో దాదాపు 10 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. పెళ్లికి ముందు వరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన సమంత ఆ తర్వాత రూటు మార్చింది. కేవలం కథకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాకు సై అంటోంది. ఇక నటిగా వ్యాపారవేత్తగా దూసుకుపోతున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా అక్కినేని కోడలు సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో ఇంటి పేరు అక్కినేని తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది. కొన్నాళ్ల పాటు డేటింగ్ అనంతరం 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత పెళ్లైన వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్లలో పక్కనే అక్కినేని అనే పదాన్ని చేర్చుకుని తెలుగింటి కోడలిగా ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా ఇంటి పేరును మార్చుకోవటం చాలా గొప్ప విషయం అంటూ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపించారు. అప్పటినుంచి సమంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనూ సమంత అక్కినేనిగానే ఉండేది. అయితే సడన్ గా ఏమైందో తెలియదు కానీ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ల నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించి కేవలం ఎస్ అనే పేరుతో డిస్ప్లే పేరును మార్చేసింది. దీంతో ఉన్నట్లుండి సమంత అక్కినేని అనే పదాన్ని ఎందుకు తీసేసింది అంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఏవైనా వ్యక్తిగత కారణాలున్నాయా అంటూ సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇక సినిమాల విషయానికి వస్తే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.